హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సమేత గురు. ఈరోజు మనం ఎంత హెల్దీ అండ్ టేస్టీ సజ్జగట్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మరి ఎందుకంటే ఆలస్యం, రండి చూసేద్దాం. దానికోసం నేను ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యి వేడైన తర్వాత మనం దీంట్లోకి, నేను చూపిస్తున్నానండి ఆ గ్లాస్ తోటి, రెండు గ్లాసుల సజ్జ రవ్వ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మెజర్మెంట్స్ తోటి మీరు సజ్జ రవ్వ అనేది తీసుకోవచ్చండి. ఏ గట్క కోసమైనా మనం రవ్వనే కదా, రవ్వను తీసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఇది అంత నీట్గా కలుపుకుంటా, అంటే ఆ నెయ్యి అంతా రవ్వకు పట్టేటట్టుగా అంత కలుపుకుంటూ ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, కొంచెం లైట్గా వెయిట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం వేడి ఎక్కిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు తడిపి పెట్టుకోవాలి. అంటే వాటర్ తీసుకొని కొంచెం చక్కగా ఇలా కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ అంతా తడిపి పెట్టుకోవాలండి. మరీ ఎక్కువ ముద్ద ముద్దగా కాదు, ఇలా నేను చూపించిన విధంగా పొడి పొడిగా వెట్ చేసుకొని ఇలా అంతా చేతితో ఒకసారి నొక్కి గట్టిగా పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకప్పుడు ఒక పాత్ర తీసుకొని మనం ప్రోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోటైనా చేసుకోండి అండి, అది మీ ఇష్టము. చక్కగా ఈలోపు నేను పోపు కోసమని ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, అదేవిధంగా 1 క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పోపు కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి చక్కగా ఈ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, క్యారెట్ తురుమిని యాడ్ చేస్తున్నానండి. ఇది చక్కగా ఒకసారి అంతా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము. అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవడం, సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం క్యారెట్ తురుము తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం ఏ గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 10 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక గ్లాస్ సజ్జ రవ్వకి 5 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు సజ్జ రవ్వ తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసులు వాటర్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ని అంతా, అంటే మనం ఈ వాటర్ అంతా చక్కగా మరిగేటట్టుగా బాగా వేడవ్వాలండి. ఇలా ఈ విధంగా మనకు వాటర్ అనేది మంచిగా తెరులుతూ ఉండాలి. మనం ముందుగా తడి పెట్టుకున్నాం కదండి సజ్జ రవ్వని, ఇప్పుడు ఈ తెరులుతున్న వాటర్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా తడి పెట్టుకోవడం వల్ల మనకి రవ్వ అనేది యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి, నీట్గా చక్కగా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రవ్వను అంతా బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా అంతా ఉడికించేసుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేసేయాలి మనకి. ఈ రవ్వ అనేది అంతా స్మూత్గా, అంటే మనం ఇలా చేతితోటి పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉండాలండి, అప్పుడే మనకి గట్క అనేది ప్రిపేర్ అయినట్టు. గట్క అంతా చక్కగా ఉడికిన తర్వాత నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఈ గట్క అనేది చక్కగా చల్లారిన తర్వాత పెరుగుతోటి కానీ మజ్జిగతోటి కానీ కలుపుకొని చక్కగా తినేయచ్చండి, హెల్త్కు చాలా మంచిది. ఇది గట్క చల్లారేసరికి మనకు బాగా గట్టిగా అవుతుందండి. ఈ సమ్మర్లో మనం ఇలా మంచిగా మిల్లెట్స్ తోటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెరుగుతోటి కానీ మజ్జిగతోటి తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, అదేవిధంగా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.